హలో హోమ్ లేడీస్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ జెబిన్స్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి తొక్కు పచ్చడి అయితే చేయబోతున్నానండోయ్. అదేనండోయ్, మామిడికాయ తొక్కు పచ్చడి. మనకి సమ్మర్లో ఎక్కువగా దొరికేటువంటి మామిడికాయలతో అయితే నేను పచ్చడి అయితే చేయబోతున్నాను. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. తప్పకుండా అయితే వీడియో చూడండి, అంతేకాకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఫస్ట్ మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఇక్కడైతే నేను మీడియం సైజులో 3 మామిడికాయలు అయితే తీసుకున్నానండి. బాగా శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నాను. సో కడిగేసుకున్న తర్వాత అయితే మనం ముక్కలుగా కట్ చేసుకొని కాస్త టేస్ట్ అయితే చూడండి, పులుపు తీపి ఉందో లేదో అని చూసి కట్ చేసుకోండి. సన్నగా ముక్కలుగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. లేదంటే మీరు కావాలంటే తురుముకోవచ్చండి, మీ దగ్గర తురిమేది ఉంటే తురుముకోండి. ఆ విధంగా కూడా ప్రాసెస్లో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా, నేనైతే మామిడికాయల ముక్కలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి నెక్స్ట్ ఇంకా కారం వేయడమే కదా. సో చూసారా, మీరు ఎక్కువగా కారం తింటారంటే కాస్త ఎక్కువనే వేసుకోండి. ముక్కలు మనకి ఎప్పుడైనా పుల్లగా ఉన్నాయి అన్నప్పుడు కారం ఉప్పు కాస్త ఎక్కువనే పడతాయండి. సో చూసారా, నేనైతే ఒక 4-5 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసాను. అలాగే కల్లుప్పు అండి, మీరు ఇక్కడ సన్న ఉప్పు యూజ్ చేయొద్దండి. ఈ కల్లుప్పు యూజ్ చేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక పెద్ద చెంచాడు కల్లుప్పు అయితే వేశాను. అలాగే వెల్లుల్లి ఒక గడ్డ తీసేసుకొని వెల్లుల్లి కూడా తొక్క తీసి వేసేసుకోండి. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ముక్క ముక్కకి మసాలా చాలా బాగా అంటింది కదా, చూస్తూ ఉంటేనే తినిద్దాము అన్నట్టుగా నోట్లో అయితే నాకైతే నీళ్ళు వచ్చేస్తున్నాయండి. అంత బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, తప్పకుండా చూడండి. ఓకే, ఇదంతా మనం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి ఈ మిక్సీ జారలో సగం వేసుకుని అలాగే సగం ప్లేట్లోనే ఉందండి. ఒకేసారి అయితే నేను తిప్పను, సగం సగం అయితే తిప్పేసుకుంటాను. అది కూడా మెత్తగా తిప్పుకోవద్దండి. మనము రోట్లో ఎలా దంచుకుంటామండి అలా ఆ విధంగా అయితే దంచుకోండి. మీకు తింటా ఉంటే మామిడికాయ ముక్క అనేది తగలాలండి. ఆ విధంగా అయితే మీరు ఈ విధంగా మిక్సీలో వేసుకోండి. సో చూసారా, ఈ విధంగా నేను రెండోసారి కూడా మిక్సీ జార్లో అయితే తిప్పేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా అసలు మనకి పప్పు లేదని అన్నప్పుడు ఈ విధంగా ఇదొక్క పచ్చడి మనం చేసేసుకో నెల 2 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామంటే ఏ పప్పు అవసరం లేదండి. ఇదొక్కటి వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే భలే టేస్టీగా ఉంటుంది. సో నాకైతే ఈ సీజన్ వచ్చిందంటే చాలండి, ఎక్కువ ఇదే చేసుకుంటాను. ఇక్కడ చూసారా మీరు, నేనైతే ఇప్పుడు తాలింపు అయితే పెడతాను. తాలింపు కూడా అవసరం లేదండో, ఇలాగైనా తినొచ్చు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే నేను మినీ ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్లో వచ్చేసి ఆయిల్ అయితే ఒక 2 గరిటెలు వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుందండో, ఎందుకంటే ఇందులో మనకి ఆయిల్ వేయగానే బాగా పీల్చేస్తుంది. సో మనకి ఎప్పటికైనా పచ్చడిలో ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా. నేనైతే ఇక్కడ బుడ్డల నూనె అయితే యూస్ చేస్తున్నాను. పచ్చడిలో అదే యూస్ చేస్తే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. సో చూసారా, ఇక్కడైతే నేను పోపు దినుసులు అలాగే వచ్చేసి ఎండుమిర్చి కరివేపాకు అంతేనండి ఇవన్నీ వేసేసుకున్నాను. మీరు కావాలంటే ఒక 4 వెల్లుల్లి కూడా వేసుకోండి. సో ఈ విధంగా వేసేసి ఇంకా మనం పోపు అనేది అందులోకి వేసుకోవాల్సిందండి. అంతే అండి, అయిపోయింది. మనకి మామిడికాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మామిడికాయలు ఒకటి కట్ చేసి పెట్టుకుంటే ఒక 10 మినిట్స్లో మొత్తం ప్రాసెస్ అయితే అయిపోతుందండి. సో చూసారా ఎంత బాగుందో కదా, చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకోండి, ఇది కాస్త వేసుకోండి, తినేసేయండి, భలే ఉంటుంది. సో చూసారా, ఇక్కడ నేను బాగా కలిపేసరికి ఆయిల్ అయితే పీల్చేసింది. సో మీరు ఆయిల్ కూడా కాస్త ఎక్కువనే వేసుకోండి. సో నచ్చిందా ఫ్రెండ్స్ ఈ పచ్చడి? సో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.